చాలా చెప్పుకోవాలనుంది, మాట్లాడొచ్చా? మీకు పెళ్ళి ఇష్టం లేదు కదా? చిన్న వయసులో జరిగిన పెళ్ళి ఇష్టాయిష్టాలతో పనే ఉంటుంది. ఇష్టాయిష్టాలతో పని లేదు, కానీ చిన్నప్పటి నుంచి నేను మీరే ఇష్టంగా బతికాను. పెళ్ళయిందని నీకు ముందే తెలుసా? ఓ, చిన్నప్పుడే చెప్పేశారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మీరే నా లోకం. ఎన్నోసార్లు మిమ్మల్ని చూడాలని అమ్మతో అందరితో గొడవ పడేదాన్ని. మిమ్మల్ని చూస్తే దోషము ప్రమాదము అన్నారు. అంతే, అప్పటి నుంచి చూడకుండా. అయ్యో రామ, పొద్దున్నే లేవగానే మీ గురించే అడిగేదాన్ని. మీ గురించి కథలు కథలుగా చెప్పుకుంటుంటే విని పొంగిపోయేదాన్ని. రోజు మీరు వెళ్లే గుడికే నేను వచ్చేదాన్ని. మీరు పూజ చేసిన చోటే నేను మీ పేరును పూజ చేయించేదాన్ని. జాతరలో మీరు వస్తున్నారని తెలిసి భయమేసి కోనేటి దగ్గరికి వెళ్ళిపోయాను. నీటిలో మీ నీడను చూసిన దోషమేనని నీళ్ళని చెరిపేశాను. ఈ 24 సంవత్సరాలుగా నాకు వేరే లోకమే లేదు. మిమ్మల్ని కళ్ళారా చూసుకునే ఈ క్షణం కోసమే ఎదురు చూశాను. ఎన్నిల్లో కూడా మిమ్మల్ని చూడలేదు. మిమ్మల్ని చూస్తే ఏం చేస్తాను? అక్కడ అందరూ ఉన్నారు కదా. ఈ ఏరియా చాలా ప్రశాంతంగా ఉన్నట్లుంది. శుభవార్త, ఇక మీద మీరు పండించిన పంటలకు శిస్తు కట్టకర్లా, భూమి కడితే చాలు. ఏంటి అర్థం కాలేదా? పంటలు పండినా పండగ పోయినా మీకెంత భూమి ఉంటే అంత భూమికి శిస్తు కట్టాల్సిందే. అయ్యా అయ్యా, పండించిన పంటకే శిస్తు కట్టలేకపోతున్నాం, పండని భూమికి కట్టమంటే ఎట్టాగర్థమయ్యా? అప్పుడు చట్ట ప్రకారం భూములు మా సొంతం, పని చేస్తున్నందుకు వీళ్ళందరికీ కూలీ ఇచ్చే రాఘవాచారి. కూలీలవా అయ్యా? ఈ నేల మా తల్లయ్యా, తల్లి లేకుండా ఎట్టా బతకాలయ్యా? మీ భూములు ఎంతవరకున్నాయి? ఆ కొండ వరకు ఉంటాయ్యా, 5 ఊళ్ళయ్యా. మీ భూములు మీకు కావాలంటే ఏమైనా చేస్తావా? ప్రాణం ఇస్తాదోరా. లెట్స్ ప్లే అగైన్. ఎక్కడి నుండి ఎంత దూరం పరిగెడతావో పరిగెత్తు. నీ అడుగు ఆగినంత వరకు భూములన్నీ మీవే.
బట్ నీతో పాటు నా గుర్రము పరిగెడుతుంది. నా గుర్రం ఎంత దూరం వెళ్ళి ఆగితే అంతవరకు భూములు నావి. దాన్ని దాటి నువ్వు ఒక్కడుగు ముందుకేసిన భూములన్నీ మీవి. ఓహో, పరిగెడతావా? మైసూర్ దాకా పోయేటట్టుందోరా? రాన్ యు సుబ్బయ్య, ఇంత నెమ్మది, జాగ్రత్త. రెడ్డి గారు, పాపం మీరేమో శిస్తు కట్టద్దన్నారు, మా జాక్సందరేమో మీరు అసలు పాలేగారే కాదంటున్నారు. అంటే మీరు నొస్సంకు దత్తత తెల్లారు కదా, డల్హౌస్ చట్ట ప్రకారం దత్తత చల్లదు, కాబట్టి మీరు ఈ భూమికి వారసులు కాదన్న మాట. నా వారసత్వాన్ని ప్రశ్నించడానికి నువ్వెవడేవురా? నా తండ్రి నీ దేశానికి వచ్చినప్పుడు పుట్టావా? నీ తండ్రి నా తాతలకు పుట్టాడా? నా అన్నవా, తమ్ముడువా, మేనల్లుడువా, తోడేలుడువా? నువ్వు కూడా వీళ్ళలాగా కూలీవే, చేస్తూ కట్టకపోతే శిక్ష తప్పదు. ఎందుకు కట్టాలి నీకు శిస్తు? కురిసే వాన అడగదు, తరిసే నేల అడగదు, పండే పంట అడగదు, నువ్వెవడవని అడుగుతున్నావు? నారుమళ్ళ నుంచి నూర్పిడు దాకా చేను మాది, చెమట మాది, నారు మాది, నీరు మాది, కంకి మాది, కోట మాది, కుప్ప మాది, ఇకెందుకు కట్టాడు రాక్షిస్తు? ఈ భూమిలో పుట్టింది మేము, ఈ మట్టిలో కలిసేది మేము, నీకెందుకు కట్టాడు రాక్షిస్తు? సుబ్బయ్య, అయ్యా, ఈ భూమి దున్నిందెవరు? ఈ నేల పంట ఎవరిది? మాది.